అసలు ఏం గొడవలు బిగ్ బాస్ డే 2లోనే ఇన్ని గొడవల బిగ్ బాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్టాగ్. సో ఈ రోజు అయితే బిగ్ బాస్ డే 2 రివ్యూ ఇద్దామని వచ్చేసాను. అంటే నిన్న నైట్ జరిగిన ఎపిసోడ్ అనమాట, హాట్స్టార్ లో నేను చూసేసాను, నైట్ మొత్తం చూసాను. బాబో ఏం గొడవలు, డే 2 ని ఇన్ని గొడవలు అనిపించింది. బాబోయ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను. సోనియా అయితే యష్మి సెలెక్ట్ చేశారని చాలా అంటే చాలా గొడవ పెట్టుకుంది. నాకేమనిపించింది అంటే పర్సనల్ గా హైలైట్ అవడానికి గొడవలు పెట్టుకుంటుంది ఈ అమ్మాయి అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే అక్కడ అంత గొడవ పెట్టుకోవాల్సిన అంత అవసరం అయితే లేదు. ఓకే తను ఓకే నెబల్ ని సెలెక్ట్ చేయలేదని రైజ్ చేసింది పాయింట్, ఓకే అంతవరకు ఓకే. కానీ బట్ మరీ లిమిట్ ని క్రాస్ చేసి యష్మి గురించి అంత అంత చేయాల్సినంత అవసరం లేదు అనిపించింది. ఇంకొకటి వచ్చేసి నాకేమనిపించింది అంటే నబిల్కే లేని ప్రాబ్లం సోనియాకేంటి, తన కోసం ఎందుకు అంత ఫైట్ చేయాలి అని చెప్పేసి అనిపించింది. నబిల్లే సైలెంట్ ఉన్నప్పుడు సోనియాకి ఎందుకు అంత అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఫస్ట్ డే అయితే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ పుష్ప సాంగ్ అయితే ప్లే చేశారు. ఫస్ట్ టైం మణికంఠకి డాగ్స్ అయితే సౌండ్ వచ్చినాయి అనమాట. అంటే బీబీ స్టార్ట్ అయిన తర్వాత, బీబీ 8 స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి రాలేదు, ఇదే ఫస్ట్ టైం. కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి సీతాని చేంజ్ చేస్తారు నిఖిల్ వాళ్ళు. సో నాకేమనిపించింది అంటే సీతాని అసలు మాట్లాడనివ్వకుండా డామినేట్ చేసేసారు, అసలు తనకు ఛాన్స్ ఇవ్వలేదు, మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు అనిపించింది నాకు. తనకి కొంచెం మాట్లాడే ఛాన్స్ ఇచ్చి ఉంటే అసలు తనని అంటే తనకి కంఫర్ట్ జోన్ వచ్చేసి కిచెన్ అంట. సో తనకి అట్లీస్ట్ ఆన్సర్ చెప్పుకుంటే ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో చీఫ్స్ ముగ్గురున్నారు, నైనిక అండ్ యష్మి. సో వాళ్ళ ముగ్గురు అక్కడ కూర్చోవాలి. అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళు వచ్చేసి ఇద్దరిని సెలెక్ట్ చేసి చెప్పాలన్నమాట రీజన్స్. సో ఇది నామినేషన్ ప్రాసెస్. ఆ ఇద్దరిలో వచ్చేసి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు, ఫస్ట్ కత్తిని పట్టుకుని కూర్చోాలి ఎవరు చీఫ్స్. సో ఇది నామినేషన్ ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి సోనియా అని పిలిచారు బిగ్ బాస్. సోనియా వచ్చేసి బేబక్కని ప్రేరణని నామినేట్ చేసింది. సో నాకు సోనియా ఇచ్చిన రీజన్స్ ఇద్దరికి నాకు కంప్లీట్ గా రాంగ్ అనిపించింది. నాకు అసలు ఏ మాత్రం కరెక్ట్ గా అనిపించలేదు. ఫస్ట్ అయితే బేబక్కకి ఏమి ఇచ్చింది, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంది అని చెప్పేసి రీజన్ అయితే ఇచ్చింది. నాకు అది అసలు వర్స్ట్ రీజన్ అనిపించింది. కిచెన్ ఇప్పుడు నీకు కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు, పాప ఆవిడ చేస్తుంది కదా. సో ఆవిడ చేస్తున్నప్పుడు అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంది ఇట్లాంటి మాటలు అనడం కరెక్ట్ కాదు, అది కుక్కర్ ప్రాబ్లం. సో కుక్కర్ ప్రాబ్లం అయినప్పుడు ఆవిడ ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంది అందరు తినే ఫుడ్ గురించి అని అనడం కరెక్ట్ కాదు. ఆవిడంతటా ఆవిడే చేస్తా ఉంది, సో అందరూ కూడా ఆవిడనే చేయమన్నారు. అప్పుడు ఆవిడ చేస్తుంది ఆవిడకు వచ్చినట్టుగా, కుక్కర్ ప్రాబ్లం. సో అప్పుడు ఆవిడ ఏం చేయలేదు కదా. సో అది కరెక్ట్ రీజన్ కాదనిపించింది. నెక్స్ట్ ప్రేరణకి ఇచ్చిన రీజన్ అయితే ఏంటంటే జస్ట్ ప్రేరణ నిన్నటి జరిగిన నిన్న యష్మి గురించి జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో జస్ట్ ఆర్గ్యుమెంట్స్ వద్దు, అప్పుడే ఎందుకు, మనం డే 2నే కదా, ఆమె డే 1నే కదా, ఇంకా ఎన్ని రోజులు అవ్వలేదు కదా, అప్పుడే ఆర్గ్యుమెంట్స్ ఎందుకు అని ఉంది. సో దాని గురించి ఆ రీజన్ ఇచ్చి నామినేట్ చేసింది. అసలు ఎంత వర్స్ట్ రీజన్స్ ఇచ్చిందంటే సోనియా నాకు అస్సలు నచ్చలేదు. అండ్ సోనియా తిరిగి అసలు మనుషులకి మాట్లాడే ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. బేబక్ అయితే అసలు తనకి రీజన్స్ చెప్పుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ప్రేరణ మాత్రం అస్సలు వదలలేదు, ఇచ్చి పడేసింది. తర్వాత నబిల్ ని పిలిచారు. నబిల్ అయితే మణికంఠని బేబక్కని నామినేట్ చేశాడు. మణికి చెప్పిన రీజన్ అయితే కరెక్ట్ అనిపించింది, అందరితో మింగిల్ అవ్వట్లేదు, తనతో కూడా ఎక్కువ ఏమీ కలవలేదు అని చెప్పేసి. బట్ బేబక్కకి అంటే ఏమైందంటే ఈ రోజు కుకింగ్ బేబక్క చేసిన దానిలో కొంచెం స్పైసీ ఎక్స్ట్రా అయిందంట, నిఖిల్ వేయమన్నారంట. సో అది అందరూ తినలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా తినలేను. అట్లాంటి దానిలో నిఖిల్ సారీ నిబిల్ వచ్చేసి
నేను నా ఎగ్ చేసుకుంటా అంటే ఇండివిజువల్ గా కుకింగ్ చేసుకోవద్దు అని చెప్పేసి అన్నారనమాట బేబక్క వాళ్ళు. బట్ లాస్ట్ సీజన్స్ నేనైతే చూసిన వాటిలో ఇండివిజువల్ గా వాళ్ళ ఎగ్స్ వాళ్ళ ఇష్ట ప్రకారంగానే చేసుకున్నారు, దాని తప్పేముంది. సో సీతను నబుల్ అడితే వద్దన్నారు, బట్ ఆకలితో అలా ఉండడం కరెక్ట్ కాదు కదా. సో చేసుకొని ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. సో బేబక్కకు చెప్పిన రీజన్ అయితే నాకు కరెక్ట్ అనే అనిపించింది, నబుల్ చెప్పిన రీజన్. తర్వాత శేఖర్ భాష నామినేట్ చేసింది బేబక్కని, మనీని. సో రెండు వ్యాలిడ్ రీజన్స్ అనిపించినాయి నాకు శేఖర్ భాష చేసింది. సో ఫస్ట్ మనీ రూల్ చేయాలి అనుకుంటాడు, ప్రతిది బిగ్ బాస్ లాగా అందరినీ రూల్ చేయాలి, అందరు నా మాట వినాలి, అందరు తనకి నచ్చిందే చేయాలి అనుకుంటాడు. అది కరెక్ట్ గా నాకు కూడా అదే అనిపించింది అనమాట. నెక్స్ట్ బేబక్కని నామినేట్ చేసింది వచ్చేసి ఇండివిజువల్ కుకింగ్ వద్దన్నది కదా, సో దాని గురించి నాకు అది కూడా కరెక్ట్ రీజన్ అనిపించింది. నెక్స్ట్ బేబక్కని పిలిచారు, బేబక్క నామినేట్ చేసింది ఎవరినంటే పృథ్వీని నబిల్ని. పృథ్వీకి చెప్పిన రీజన్ కరెక్ట్ కాదనిపించింది, అంటే పెట్టి దెప్పడం అని అంటారు కదా అట్లా అనిపించింది అనమాట. కాఫీ చేసి ఇవ్వమన్నారంట, ఇచ్చిందంట. సో కాఫీ చేసినప్పుడు ఏమైనా హెల్ప్ కావాలా అని ఆఫర్ చేయలేదంట పృథ్వీ. సో అది ఆవిడకి నచ్చలేదంట. ఇది వరస్ట్ రీజన్, అసలు ఇంతకన్నా వరస్ట్ రీజన్ ఉండదు నామినేట్ చేయడానికి. ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి కాఫీ రీజన్ ఏంటి అసలు, దరిద్రమైన రీజన్. అసలు నాకైతే నచ్చలేదు ఈ రీజన్, వేస్ట్. అసలు నబిల్కి అయితే చెప్పిన రీజన్ ఏంటంటే యాక్టివ్ గా లేడు అన్నిట్లో అని చెప్పేసి, బట్ నబిల్ కరెక్ట్ గానే చెప్పాడు. ఏమనంటే అంటే నబిల్కి ఏం చెప్పిందంటే నువ్వు యాక్టివ్ గా లేవు, నువ్వు ఫైర్ అవ్వాలి ఇంకా ఇంట్లో అని. అంటే నేను ఆల్రెడీ ఫైర్ గానే ఉన్నాను, నా ఇష్ట ప్రకారంగా నేను ఉంటాను అని నబిల్ చెప్పాడు. నిజంగానే అది కూడా రెండు నాకు వ్యాలిడ్ రీజన్స్ అనిపించలేదు. నువ్వు యాక్టివ్ గా ఉండాలి, ఫైర్ గా ఉండాలని నామినేట్ చేయడం ఏంటి, నువ్వు మామూలుగా కూడా వెళ్ళి చెప్పొచ్చు కదా. నాకు అది కరెక్ట్ రీజన్ అనిపించలేదు. ఎండ్ ఆఫ్ ది డే బేబక్కకి 1 ఓట్ వచ్చింది, మణికంట 2 ఓట్స్ వచ్చినాయి, పృథ్వీకి 1 ఓట్ వచ్చింది. సో ఇదన్నమాట ఈరోజు. That's it for today, guys. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇలా అయింది. అసలు ఏం గొడవలు బిగ్ బాస్ డే 2లోనే, ఇన్ని గొడవల బిగ్ బాస్. సో ఇదన్నమాట ఈరోజు మన రివ్యూ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాయింట్స్ లో మీకు కూడా ఎక్కడైనా సేమ్ ఇట్లానే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బై బై, లవ్ యు ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.